నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాజ్ తరుణ్ భార్య లావణి ఉన్నారు. లావణి, ఈరోజు ఏం జరిగింది పిఎస్లో? సో మొన్న ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీకి ఇవాళ స్టేట్మెంట్ అన్నది ఇచ్చామండి. ఓకే, చెప్పండి. మొన్న ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీకి ఇవాళ స్టేట్మెంట్ అన్నది ఇచ్చాము. ఓకే, సో రిటర్న్ గా అండ్ వీడియో రికార్డింగ్ తీసుకున్నారు అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని పాయింట్ టు పాయింట్ అంటే వాళ్ళు ఇచ్చారు ఒక 6 పాయింట్స్ వర్షన్స్ లో ఇమ్మని. ఓకే, దానికి తగ్గట్టు ఇచ్చామండి. ఓకే ఓకే. అయితే రాజేష్ లాయర్ గురించి ఏంటి వివాదం ఏంటి? రాజేష్ గారు మీరు అప్రోచ్ చేయాలని చెప్పేసి ఆయన అంటున్నారు. లేదండి, మీరే ఫోన్ చేసి అసలు ఏంటి, ఎట్లా ఉంటుంది, సెక్షన్స్ ఏంటి, ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం? లేదండి, ఇప్పుడు ఇప్పుడు అతను ఇంటెన్షన్ గుడ్డే కాబట్టి అతను కేరే చేశాడు కాబట్టి నేను అతని గురించి నెగిటివ్ గా ఇప్పుడు ఏదో మాట్లాడదలుచుకోలేదు అతను మాట్లాడారని. ఎందుకంటే నాకు ముఖ్యంగా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి, నా గోల్ వేరేది కాబట్టి నేను అతని పైన ఇప్పుడు ఆరోపించదలుచుకోలేదు. బట్ నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది, అతను ఇంకేదైనా ఒకవేళ మాట్లాడితే కనుక నేను ఆ రికార్డింగ్ బయటికి ఇవ్వాల్సి వస్తుంది, మరి ఇప్పుడు అందులో తెలిసిపోతుంది. బట్ ఆయన ఇంటెన్షన్ నేను గౌరవిస్తాను, ఆయన కేర్ ని గౌరవిస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ మాత్రమే చెప్పగలను. అయితే లావణ్య ఎవరో డైరెక్షన్ లో నడుస్తున్నారు, ఆయన ఈ ఆత్మహత్యాయత్నం చేసే అంటే సూసైడ్ ప్లాన్ కూడా ఎవరో చెప్తేనే ఈ విధంగా మెసేజ్లు పెట్టి చేశారు, ఇదంతా ఒక డ్రామా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆ డ్రామానే పెట్టాలంటే ఒక ఛానల్ కి పెట్టి కూడా హైలైట్ చేసుకుంటే ఒక ఛానల్ కోసం కూడా మాట్లాడుకోవచ్చు అండి. నా ఇంటెన్షన్ నిన్న వెళ్ళిపోవాలన్నదే, దానికి అట్లీస్ట్ నేను పోతే అన్న మాల్వీకి ఇది పడుతుందేమో అన్న దగ్గర నేను క్లియర్ గా చావు కారణం మాల్వీ మల్హోత్రా అని రాసి పంపించడం జరిగింది. బట్ అది పంపించేలోపు మా తమ్ముడు తలుపులు బద్దలు కొట్టుకొని ఇటు వచ్చేసాడు. నాకు స్టూల్ అందక కాళ్ళు అందక నేను స్టూల్ కోసం బయటికి రావడం దొరికిపోయాను. ఇప్పుడు ఈ కేసు ఇదంతా మాల్వీ మల్హోత్రా ఆయన సోదరుడు, ఆమె సోదరుడు వీరు గురించి చెప్తున్నారా? రాజ్ తరుణ్ గురించి? రాజ్ తరుణ్ కూడా మీరు రాజ్ తరుణ్ కూడా అండి. అంటే మాది పదేళ్ళ ఇదండి, పదేళ్లలో ఎన్ని కొట్లాట్లైనా కొన్ని అఫైర్స్ ఉన్నా సరే ఎప్పుడు వదిలేయడం అన్నది అయితే జరగలేదు. మరి మాల్వీ మల్హోత్రా వచ్చిన తర్వాత నన్ను వదిలించుకోవాలనుకున్నాడు. ఓకే, నా మిస్టేక్స్ ఉండొచ్చు, నేను కాదన్ను, బట్ బంధం వదిలేసుకోవాలన్నది అయితే లేదు. అతన్ని నమ్మి నేను ఉన్నాను, మరి నన్ను నమ్మి అతను ఉన్నట్టయితే మరి అతను ఉండాలి. మరి ఇవాళ ఈ రోజున ఇప్పటికీ కూడా మరి మాల్వీ మల్హోత్రాతో పరిచయం ఏర్పడిన తర్వాత పూర్తిగా మిమ్మల్ని దూరం పెట్టాడు అంటే చికాకులు అన్నవి వచ్చాయి. నేను డ్రగ్స్ కేసులో నేను లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికి అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. డ్రగ్స్ కేసు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు? అవును, ఇప్పుడు ఏవైతే నా లీగల్ కేసెస్ ఉన్నాయో అవే చూపించి మాట్లాడుతున్నాడు. బట్ ఆల్రెడీ అవి లీగల్ కేసెస్ కదండి, కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం, మాట్లాడకూడదు కూడా. చాలా సందర్భాల్లో మిమ్మల్ని వారించారంటే రాష్ట్రుని వర్షం నేను చెప్తున్నాను, చాలా సందర్భాల్లో డ్రగ్స్ తీసుకుంటున్నా నువ్వు నా దగ్గర ఉండదు అని చెప్పి అయినప్పటికీ మీరు వినకుండా ఈ విధంగా ప్రవర్తించారు. మరి అప్పుడే తన అవి ఫోటో క్లిక్ చేయడమో ఏమైనా పెట్టుకుంటే అతనికి ఎవిడెన్స్ గా బాగుండేది, మరి నన్ను అప్పుడే వదిలించుకోవడానికి ఈ రోజున మాల్వీ మల్హోత్రా పేరు ఉండేది కాదు కదా. అంటే డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, మీరు ఆ కేసు ఉంది కాబట్టి ప్రస్తావిస్తున్నాను, మీరు డ్రగ్ పెడ్లర్గా ఉన్నారా లేకపోతే డ్రగ్స్ బాధితురాలుగా ఉన్నారా ఏం చెప్తారు? నాకు అబ్బాయి ఉన్నాడండి నన్ను పోషించడానికి చూసుకోవడానికి. ఈ రోజున ఈ 2 నెలల్లో లేకపోయినా సరే నేను అలాంటి పని అయితే చేయను. పోషించడానికి ఎవరు ఉన్నారు? నా హస్బెండ్ అండి రాజ్, తను ఉన్నాడు. అతను నాకు 17 సంవత్సరాల తర్వాత అసలు పూర్తిగా ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు మరి అదే రాస్తారు మా ఇంట్లో ఉన్నాడని నేను చూపిస్తే ఏం చేస్తారు? ఇప్పటి వరకు కలిసే ఉంటున్నారు మీరు? అవునండి, కలిసి ఉంటున్నాం. అయితే ప్రధానంగా గుంటూరులో మస్తాన్ సాయి మీద మీరు కేసు పెట్టారు, మస్తాన్ సాయి పూర్తిగా నన్ను హెరాస్ చేస్తూ ఉన్నాడు, చాలా ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పి నన్ను కొట్టాడని చెప్పి మీరు గుంటూరులో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, అవునా కదా? అవును. దాని గురించి ఏం చెప్తారు? మస్తాన్ సాయి ప్రస్తావన రాష్ట్రం తీసుకొస్తున్నాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? అవునండి, మళ్ళీ చెప్తున్నా అది లీగల్ గా ఉంది, అది నేను ఫైట్ చేసినా లీగల్ గా ఫైట్ చేస్తాను. ఏమున్నా సరే దానికి సంబంధించినవి నేను కోర్టులో ఇచ్చుకుంటాను, కోర్టులో చేసుకుంటాను. మీరు ఏదన్నా ఒకటి హిడెన్ ది తీసుకొచ్చి రాస్తారు ఇలా మీ గురించి ఆరోపిస్తున్నాడా లేకపోతే అని అన్నది ఉంటే మాట్లాడండి. కొంతమంది మీ ఆడియో రికార్డ్స్ రికార్డింగ్స్ కూడా చూపిస్తున్నారు, మస్తాన్ సాయి నన్ను పోషించలేవా నువ్వు, నీకు 20 కోట్లు ఉన్నాయి, నీకు 10 కోట్లు మాత్రమే ఉన్నాయి, నేను ఏదైనా చేస్తాడా, అదమ్ము మస్తాన్ సాయికి ఉందని చెప్పి మీరు మాట్లాడారు, ఇవి నిజాలా కాదా? లేదండి, అవన్నీ ప్రొవోకింగ్ మాత్రమే. ఒకవేళ అవి నిజమైతే నేను పర్సనల్ గా మస్తాన్ సాయితో మాట్లాడుకుంటాను, కానీ రాజ్ పక్కన ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాను? రాజ్ నన్ను తీసుకెళ్ళిపో, మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి. పెళ్లి అన్నది కాదులేండి, పోషించడమో లేకపోతే అది అన్నది అయి ఉంటది. ఎందుకంటే పోషించడం అంటే కేవలం భార్యను మాత్రమే కదా పోషించి. ఇప్పుడు అక్కడ నన్ను రాస్తారు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నది ఇంటెన్షన్ తనది, కొట్లాడి అయినా సరే. ఆ 3 డేస్ నన్ను నేను చాలా మీడియా ముందు చెప్పాను, మరి మీకు అర్థం కాలేదేమో నేను మళ్ళీ చెప్తాను మనం టీవీకి, మనం టీవీ ప్రేక్షకులకి. మరి మీరు మీరు మనం టీవీ ప్రేక్షకులకి మాత్రమే మరి ఇది అర్థం కాక యాంకర్స్ ఇబ్బంది పెడుతున్నారేమో మళ్ళీ చెప్తాను నేను మీకు. చెప్పండి. రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఆ 3 డేస్ నాకు అతనికి చాలా గొడవలు జరుగుతున్నాయి, అది ఎంత ఇంటెన్స్గా నన్ను ఎప్పుడు జరిగింది? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో.
సంవత్సరం క్రితం ఆల్మోస్ట్ ఒక 9 మంత్స్ అనుకోండి. 9 మంత్స్ క్రితం 3 డేస్ ఇంటెన్స్ గా గొడవలు జరుగుతున్నాయి. సో మాల్వి అనే అమ్మాయి మా ఇంట్లోకి వచ్చి 1 వీక్ ఉండాలి అని అనుకుందంట. అదే తను నాకు డైరెక్ట్ గా చెప్పలేక నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి తిరిగి గొడవ పడుతున్నాడు. పాప మా గొడవ పడేది కూడా నన్ను తిట్టుకుంటూ పాటలు పాడుకుంటూ, అది 4 అబ్బాయిల ముందు పాటలు పాడుకుంటూ అండ్ మస్తాన్ సాయి గురించి మాట్లాడుకుంటూ చేస్తున్నాడు. దానికి నేను అతనితో తిరిగి గొడవ పడుతూ మస్తాన్ సాయికి ఫోన్ చేయడం, అతను ఏవైతే మాట్లాడినాడో అతని ముందే కూర్చొని మస్తాన్తో మాట్లాడడం అన్నది జరుగుతుంది. మరి పోనీ ఇవన్నీ క్వశ్చన్స్ మీరు నన్ను అడిగేటప్పుడు రాస్తాను కూడా కూర్చోబెట్టుకుని అతను ఎందుకు అడగాల్సి వచ్చింది అవన్నీ అడిగితే కొంచెం ఇవన్నీ క్లియర్ అవుతాయండి. అది ఇంకా నీ కూరలో ఉప్పు నేను మీకు చెప్తాను. సెప్టెంబర్ గొడవ అప్పుడు కూడా మస్తాన్ సాయి ఎక్కడో దూరంగా ఉంటేనే కదా నేను ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాను. ఓకే, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంకి నేను మస్తాన్తో మాట్లాడట్లేదు. నేను జాన్లో యుఎస్ వెళ్ళాను. యుఎస్ నుంచి వచ్చాక నన్ను అరెస్ట్ చేశారు, నన్ను ప్రిజన్ కి పంపించారు. ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 డేస్ ముందు రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మరి రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపో నేను రాకముందే రాజ్ ఇంట్లోంచి వెళ్ళిపోతే మస్తాన్ సాయి ఎక్కడొచ్చి ఇంట్లో ఉన్నాడు, అంటే జైల్లో రాస్తారని ఉన్నాడు, నేను మస్తాన్ పైన గదిలో ఉన్నామా అదే చెప్తున్నారు. మరి అదే మీరు మస్తాన్ సాయితో ఉన్నారని చెప్తున్నారు రాస్తారు. అదే అండి, మస్తాన్ సాయితో నేను ఉంటే అది అతను చూడలేక వెళ్ళిపోయాడు అంటే మస్తాన్ సాయి ప్రిజన్ కూడా వచ్చాడా, ప్రిజన్ లో ఉన్నాడా, అంటే మన చంచల్ కూడా జైలు మెయిల్స్ ని అలౌ చేస్తుందా? ఇప్పుడు మీరు డ్రగ్స్ కేసులో మిమ్మల్ని ఇరికించాడు కాబట్టి రాస్తున్నాను ఏదో విధంగా అని మస్తాన్తో నేను ఇప్పుడు మీడియా ముందుకు అందరు చెప్తున్నాను. మస్తాన్తో నాకు ఏదైతే కేసు ఉందో నేను ఆ కేసు లాగే డీల్ చేసుకుంటాను, ఆ కేసుది కేసు లాగే చూసుకునివ్వండి. లేదు అని నేను ఇప్పుడు అన్ని కూర్చోబెట్టి మాట్లాడితే ఇప్పుడు అటు డైవర్ట్ అవ్వడమో ఇంకోటి అవుతుంది. అటు డైవర్ట్ అవ్వడానికి మాత్రమే రాజ్తరుణ్ తీసాడు ఇది. నా ఫైట్ వేరు, నా కాజ్ వేరు. మీరు కావాలనుకుంటే మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. మరి మొన్న ఎవరో చెప్పారు వాళ్ళ అతన్ని ఎలా కాంటాక్ట్ అవుతాము అదే అని అటు వాళ్ళని అడిగి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు రాజ్తరుణ్ మీ భర్తగా అని చెప్తున్నారు, చాలా సంవత్సరాలు కలిసి ఉన్నారని చెప్తున్నారు. మరి మస్తాన్ సాయితో ఇంత తీవ్రమైనటువంటి విషయం ఎందుకు ఉంది, ఎందుకు మస్తాన్ సాయికి మీకు ఇంత క్లోజ్? అతన్ని అడగండి మరి ప్లీజ్. అంటే మస్తాన్ సాయితో మీకేం లేదు, మీరు అడగండి అతన్ని, మాకేదుందో మేము ఫైట్ చేస్తున్నాము, మేము ఇది చేస్తున్నాము. అర్థమవుతుందా? ఒక కంప్లైంట్ అన్నది పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దాని తర్వాత ఇక్కడ వరలక్ష్మి టిఫిన్ కేసులో నేను A11 ఉన్నాడు, అతను A9 ఉన్నాడు, మా లీగల్ కేసులో ఒక 4 ఉన్నాయి. అర్థమవుతుందా? ఒకటి కేసు కూడా ఇంకా కొట్టించుకోలేదు మేము, మేము ఫైట్ చేస్తున్నాము. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఉన్నారు కదా, డ్రగ్స్ కేసులో మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రధాన కారణం రాజ్తరుణ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే. సో కాబట్టి రాజ్తరుణ్ మీద ఏ విధంగా పగ తీర్చుకోవాలి కాబట్టి ఈ కేసు మీరు ముందు తీసుకొచ్చారండి. ఏ కేసు? డ్రగ్స్ కేసులో మిమ్మల్ని ఇరికించింది రాజ్తరుణ్ కాబట్టి అతని మీద పగ తీర్చుకోవడం కోసమే ఇప్పుడు మీరు రాజ్తరుణ్కి అగెన్స్ట్ గా కేసు. అతను నా ప్రేమ, అతను నా భర్త, అతను నా 11 ఏళ్ల జీవితం. మీరు ఏంటి 45 ఒక డ్రగ్స్ కేసుది నా జీవితాన్ని ముడి పెడుతున్నారు? మరి ఆ డ్రగ్స్ కేసు నేను బయటకు వచ్చినప్పుడే మాట్లాడాలి కదా, రాజ్తరుణ్ రాడు అన్నాక ఏంటి అంటే? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటండి, ఏమి సంబంధం లేకుండా నేను ఒకటి పెట్టి లేదా రాజ్తరుణ్ ఏమి సంబంధం అమ్మాయితో సంబంధం లేదని మాట్లాడుతున్నాను? టీవీలో థంబ్నైల్స్ మార్చండి, ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఏ రకంగా థంబ్నైల్ పెడతారు? నేను మాట్లాడింది ఏంటో వీడియోలో ఏ రకంగా లావణ్య గుట్టు రట్టుబట్టామని చెప్తారండి? మేము చెప్పేది ఏంటంటే రాజ్తరుణ్ ఫ్రెండ్స్ మన టీవీకి కాంటాక్ట్ అయ్యారు, వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పే ప్రతి చెప్పారు, చెప్పిన పర్సన్ ని మీ వర్షన్ కూడా తీసుకుందాం. అదే అండి, ఇప్పుడు నేను ఒక 10 మందికి ఫోన్ నంబర్స్ ఇచ్చి నేను కూడా చెప్పిస్తాను, అలా కరెక్ట్ కాదు. ఎవరైతే పర్సన్ చెప్పారో మీకు ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు మీరు లావణ్య ముందు ఈ మాట చెప్పగలరా అని అడిగి ఎస్ అంటే మీరు నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను, లేదా నన్ను ఫోన్ కాల్లోకి తీసుకోండి. ఓకే ఓకే, థాంక్యూ సో మచ్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు పోలీసులు ఏం చెప్పారు, ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా అవుతుందండి? అది పోలీసులు చెప్తారు. థ్యాంక్స్. ఇది లావణ్య గారి వర్షన్ ప్రధానంగా కనిపిస్తుంది. సో పోలీసులు అసలు రికార్డ్ చేశాము, స్టేట్మెంట్ కూడా ఈరోజు రికార్డ్ చేశారు, కొన్ని ఎవిడెన్స్ కూడా ఇచ్చాము. సో ఫర్దర్గా రాజ్తరుణ్ ఎక్కడున్నా సరే తీసుకొస్తామని పోలీసులు చెప్పినట్టుగా లావణ్య చెప్తున్నారు. సో ఓవరాల్గా రాజ్తరుణ్ అలాగే రాజ్తరుణ్ ఫ్రెండ్స్ చెప్పే వర్షన్ పూర్తి డిఫరెంట్గా ఉంది. సో కేసులో పూర్తిగా తప్పుదో పట్టించే విధంగా లావణ్య ప్రవర్తిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. సో ఇంకా ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా ఉంటుంది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.